రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి మధ్యంతర బెయిల్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదలైన దృశ్యాలను టు ఎక్స్‌క్లూజివ్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మధ్యంతర బెయిల్ మేరకు చంద్రబాబు నాయుడు కొద్ది నిమిషాలు విడుదలయ్యారు. ప్రస్తుతానికి అయితే ఆయన జైలు బయట ఇటు టీడీపీ ముఖ్య నేతలతో ఏదైనా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇక్కడ నుంచి నేరుగా గన్నవరం చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతానికి అయితే ఈ ప్రాంగణాన్ని ఈ మొత్తం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే బారికేడ్లు తోసుకుని టీడీపీ కార్యకర్తలు తోసుకొచ్చేయడంతో కొద్దిసేపు ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీళ్ళందరినీ కూడా బయటకి తీసుకుని బయటికి పంపించిన తర్వాత చంద్రబాబు కాన్వాయ్ ఇక్కడ నుంచి మూవ్ అవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి లాలా చెరువు, రామగిరి, రావులపాలెం, ఏలూరు అదేవిధంగా అక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ మీదుగా గన్నవరం చేరుకోవడానికి ప్రస్తుతానికి అయితే కాన్వాయ్ సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి ఇటు పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఎన్జీపీ చంద్రబాబు సెక్యూరిటీకి సంబంధించి మొత్తం ఈ ఏరియాని ఏదైతే సెంట్రల్ జైలు ఏరియాని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అదే మరొక 20 నిమిషాల్లో 10 నిమిషాల్లోనే చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. భువనేశ్వర్ విజయనగరం నుంచి విజయనగరం రైలు ప్రమాద బాధితులను పరామర్శించి అక్కడి నుంచి వస్తున్నారు. ఆమె వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్తారని కూడా టీడీపీ శ్రేణులు అదేవిధంగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆమె 15 నుంచి 20 నిమిషాల లోపు చంద్రబాబు నాయుడు ఉన్న సెంట్రల్ జైలు ప్రాంగణానికి చేరుకుంటారు. ఇక్కడ నుంచి వాళ్ళందరూ కలిసి కానువాగా వెళ్తారన్నట్టుగా ప్రస్తుతానికి అయితే టీడీపీ వర్గాలు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే చంద్రబాబు నాయుడు విడుదలయ్యారు. ఆయన జైలు బయట ఇటు అభివాదం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే భువనేశ్వరి రావడమే మరి కొద్ది మరి 10 నిమిషాల్లోనే భువనేశ్వరి ఇక్కడికి రానున్నారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ భువనేశ్వర్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే ఇటు చంద్రబాబు నాయుడు తమ మధ్యంతర బెయిల్ సంబంధించి ఇటు హైకోర్టు ఆదేశాలు రావడం, అక్కడ నుంచి జైలు సూపరింటెండెంట్ కు ఏసీబీ కోర్టు నుంచి బెయిల్ కాపీ రావడంతో ఇవన్నీ ప్రొసీజర్ రెగ్యులర్ ప్రొసీజర్స్ ఉన్నాయా, ప్రొసీజర్ అన్ని కంప్లీట్ అయ్యాయి. చంద్రబాబు నాయుడుకు 5 కండిషన్స్ ఇచ్చింది కోర్టు. ఇది మధ్యంతర బెయిల్, అంటే హెల్త్ కండిషన్ సంబంధించి మధ్యంతర బెయిల్ రావడంతో ఇది కేవలం హాస్పిటల్ కి ఇంటి దగ్గరే ఉండాలి, అదేవిధంగా పొలిటికల్ యాక్టివిటీస్ లో పాల్గొనలేదని కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా ఆయన హెల్త్ చెకప్స్ కు సంబంధించి ఈ ట్రీట్మెంట్ సంబంధించి సమ్మరీని కూడా జైలు సూపరింటెండెంట్ కి అందించాల్సి ఉంది. అయితే ఇక మరొక 15 నిమిషాలు ఆయన ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. ఇక్కడ నుంచి నేరుగా విజయవాడ అదేవిధంగా రేపు రాత్రికి తిరుపతి చేరుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకుని అదంతా ఇల్లుటి హైదరాబాద్ హాస్పిటల్లో ఆయన హెల్త్ చెకప్ కూడా చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడికి ఈ కేసుకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత 53 రోజులుగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అంటే ఈ రోజు మధ్యంతర బెయిల్ ఉంది, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఈ నెల వచ్చే నెల 10 వరకు 10 ఉంది కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ నెల 28 వచ్చే నెల అయితే నవంబర్ 28 సాయంత్రం 5 గంటలకు ఆయన కోర్టు అయితే సెంట్రల్ జైలు దగ్గరికి మళ్ళీ 28 వరకు సాయంత్రం 5 గంటలకు గడువు మొదలు. దానికి తగ్గట్టుగా కూడా ఈ 4 వారాలు మాత్రమే మధ్యంతర బెయిల్ హెల్త్ కండిషన్ సంబంధించింది. అయితే దీనికి సంబంధించి ఇటు జైలు ఈ టీడీపీ నేతలు కొద్దిగా ఈ బారికేడ్లు కోసుకురావడం, రోప్ పట్టిన తొలగడంతో కొద్దిగా స్వల్ప ఘర్షణ వాతావరణం నెలకొంది. దీని ఏదైతే ఇక్కడ పబ్లిక్ కావచ్చు, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు మొత్తం ఎక్కడెక్కడ బయటికి పంపించేసిన తర్వాత చంద్రబాబు కాన్వాయ్ వెళ్ళడానికి కూడా ఎన్జీటీ ప్రొటెక్టివ్ కూడా కావడంతో దీనికి సంబంధించి దానికి తగ్గట్లుగానే ఇటు భద్రతా ఆంక్షల దృష్ట్యా మరో 15 నిమిషాల్లో చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు ఇప్పటికే బాలకృష్ణ కూడా ఇక్కడికి చేరుకున్నారు. బాలకృష్ణ వస్తుందో అదేవిధంగా ఇప్పటికే మిగతా కుటుంబ సభ్యులు ముందుగా జైలు నుంచి విడుదల కాకముందు 1 గంట ముందే ఈ లోకేష్ అదేవిధంగా బ్రాహ్మణి వెళ్ళారు. ఈ దీనికి సంబంధించి మొత్తం ఇటు కుటుంబ సభ్యులందరూ కూడా ఒకసారి ఇక్కడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గన్నవరం వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే ఇటు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర అటువైపు ఇటువైపు మొత్తం రోడ్డు బ్లాక్ చేస్తారు. అయినప్పటికీ కూడా బారికేడ్లు కోల్చడంతో పోలీసులకి వీళ్ళు కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారింది. వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకుని వెళ్ళిన తర్వాత జైలు దగ్గర వాతావరణం మనకు కనపడుతోంది, మొత్తం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ ఉంది. సో అది క్లియర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? కొన్ని ఆంక్షలు కూడా అమల్లో ఉన్నాయి కదా. ఓకే